ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ షో బ్లాక్స్ ఇవాళ 30 పోలింగ్ డే అని మా మూడో నెంబర్ లో బాడ్మార్ నిల్చున్నాడు కొట్టేసామా అందరం వేసాడు కొట్టేయలే అందరం వేసేసినాం ఒక చంద్రమౌళి వేయలేదు వేసేస్తాడు ఎట్లా మా పాడ ఎట్లా వేస్తున్నాయి గెలుస్తావా మరి 100% నాదే విన్ను 75% నాకు ఉన్నది ఓకే ఓట్లు కూడా ఇప్పటి వరకు మంచిగానే పోలైన మా ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 10:30 అవుతుంది 12:30 వరకు ఫినిష్ అయిపోతాయి సార్ దాని తర్వాత ఓట్లు ఎక్కువ పెడతారు చూద్దాం అన్ని మామ ఏం అవుతుందో ఏం కాదనో మరి సర్పంచ్కి ఎక్కువ సర్పంచ్కి చెప్పారు నడుస్తాం ముగ్గురికి అంటే ఇద్దరికి దగ్గర పారు ఉందా అది విషయం ఏంటంటే అంజిమామ సార్ మా సర్పంచ్ ఎందుకు పోటీ అంటే రిజర్వేషన్ రాలేదు రిజర్వేషన్ లేకుండే రిజర్వేషన్ తప్పకుండా ఏదుంటి ఓకే ఓకే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం నెక్స్ట్ టైం ఓకే మామ్ ఆల్ ది బెస్ట్ ఓడిపోతే పార్టీ చేసుకుందామా గెలితే పార్టీ చేసుకుందామా ఓడిన పార్టీ గెలిచిన పార్టీ లేదు కుండా చికెన్ కుమ్ముడే కుండా చికెన్ వేసుడే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ పోలింగ్ ప్లాస్ అంతా చూపిద్దాం ఓట్లు ఎక్కువేటప్పుడు మాత్రం సస్పెన్స్ ఉంటుంది అది కూడా కవర్ చేసేద్దాం ఓకే ఇంకో అభ్యర్థి మర్చిపోయినాం సెకండ్ వార్ లో గోవర్ధన్ నిలుచున్నాడు గోవర్ధన్ కూడా చాలా సస్పెన్స్ ఉన్నాడు భయం అవుతున్నాడు గోవర్ధన్ మరి నీ పరిస్థితి గెలుస్తా ఉంటావా అది కౌంటింగ్ అయ్యేదాకా చెప్పలేం కదా అన్న అంతే అంటావా 90% అయితే గెలుస్తా నాకు నమ్మకం ఉంది ఓకే ఖచ్చితంగా 100% ఏంటంటే నేను ఉవ్వలతోని మందు గిందు అది ఏది వంచలే ఓకే నాకు తెలిసి నేను మంచిగా ఒక నీతి కొద్దీ నేను ప్రయత్నించిన ఓకే వాళ్ళు నీతి కొద్దీ ఓట్లు ఎత్తారని నేను ఆశిస్తున్నా ఓకే అలా ఓడిపోతే ఓడిపోతే మళ్ళీ ఛాన్స్ ఉంటుంది కదా అన్న ఇప్పుడే అయిపోతలేదు సో అన్ని మామేమో గెలిచిన పార్టీ ఇస్తాను ఓడిపోయిన పార్టీ ఇస్తాను మరి నువ్వేం చేస్తావు చెప్పు ఓడిన పార్టీ లేదు గెలిచిన పార్టీ లేదు పోలింగ్ అయితే ఇప్పటి వరకు అయితే నా వైపే ఉంది అంతేనా ఖచ్చితంగా అయితే వన్ సైడ్ ఉంది మా మా కులాసులు అయితే వన్ సైడ్ ఉంది బ్యాటా రింగ్ కత్తెరనా సగాపూర్ అయితే మన బ్యాట్ రింగ్ సరే ఈ మూడిట్లో ఎక్కడ పట్టుకో కత్తెర ఖచ్చితంగా అరే గౌరవ బాబు పక్క గెలుస్తాడు పక్క గెలుస్తాడు పట్టుకో సంతోషం ఎవరు గెలిచిన సంతోషం నాకంటే నేను హ్యాపీగా ఉంటా అట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మధ్యాహ్నం 2:18 అవుతుంది ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫస్ట్ వార్డ్ ఏకగ్రహం ఫస్ట్ వార్డ్ ఏకగ్రహం సెకండ్ వేరు థర్డ్ వేరు సెకండ్ థర్డ్ గోవర్ధన్ అండ్ అపోజిట్ థర్డ్ అంజిమామ అండ్ అపోజిట్ అపోజిట్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు మొత్తం మూడో వార్డు చాలా కీలకంగా ఉంది యా లెట్స్ సీ యా ఏమనిపిస్తుంది మరి ఎవరు బయటికి వస్తే వాళ్ళు ఓడినట్టు గెలిచిన వాళ్ళే ఉంటారు మీ పేరులో టెన్షన్ అనిపిస్తుంది నాకు మన గోవర్ధన్ వినాయుడు సూపర్ అందరు ఎంజాయ్ మూడ్కి వెళ్ళిపోతున్నారు మొదటిసారి చిన్నపిల్లాడు నాకన్నా తక్కువ ఏజ్ పిల్లాడు నాకు తెలిసి లంబడిపల్లి తక్కువ ఏజ్ ఉన్నా కానీ అనుకుంటా ఓకే ఒకటి గెలిచి గోవర్ధన్ సూపర్ ఎన్ని ఓట్లు పడ్డాయి గోవర్ధన్ ఎన్ని పడ్డాయి ఎనిమిది నెలలు పడ్డాయి గోవర్ధన్కి భారీ మెజార్టీ కదా భారీ అంజిమామ ఓడిపోతున్నాడు అనుకున్నావు నిజంగా గెలిచిండు ఫుల్ హ్యాపీ
ఫుల్ హ్యాపీ. బట్ నెక్స్ట్ మరి ఉప సర్పంచ్ అవుతాడా అని చెప్పేసి వెయిటింగ్ నడుస్తున్నది. ఉప సర్పంచ్ మరి అంజుమం అవుతాడా మరి ఓలా అవుతారా అనేది చూద్దాం. ఉప సర్పంచ్ అంజుమం అంజిమావ ఉప సర్పంచ్ కావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారట. మరి అభిమానులు చూద్దాం. 61 కోట్లతో ఘన విజయం సాధించిన అంజిమా కావాలి. ఉప సర్పంచ్ కావాలి. ఒకటి ముంగడి పెడితే తా కూడా బతుకునే మేము కాళ్ళ గురించి మాకే ముంగడి పెట్టి పెట్టుడే పెట్టుడు కావాలి. ఓకే మన ఇద్దరం పొట్టిగా ఉన్నాం పక్కగా ఉన్నాం. ఓకేనా? సరే. నేను శ్రీకాదనే డాడీ అని చెప్పి పడుతున్నా నాకోసం. ఊరుకు మంచి రోజులు వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సాయంత్రం 6:30 అవుతుంది. సో వార్డ్ మెంబర్లు అంతా కన్ఫర్మ్ అయిపోయింది అండ్ సర్పంచ్ అభ్యర్థి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. బ్యాట్ గుర్తు గెలిచిందట అండ్ అంటే నాకు అఫీషియల్గా రాలేదు, బ్యాట్ గుర్తు గెలిచిందట. అండ్ అంజిమా కూడా థర్డ్ మెంబర్ వార్డ్ మెంబర్ గెలిచిండు అండ్ ఉప సర్పంచ్కి ట్రై చేస్తుండు అని అంటున్నారు. కానీ అంజిమా నిజంగా చేస్తుండే లేదా అనేది బెడ కష్టంగా తెలియదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ హూ ఇస్ గోయింగ్ టు బి ది ఉప సర్పంచ్ ఆఫ్ లంబాడిపల్లి. అండ్ లెట్స్ సీ వాట్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపీ. ఓకేనా? చెప్పిన చెప్పిన అలా అయిపోయింది. Yeah!
చెప్పినా ఓకే ఫ్రెండ్స్, అంజిమామ వార్డ్ మెంబర్ గా గెలిచిండు, ఉపకర్తగా అనుకోని పరిస్థితుల్లో ఓడిపోయాడు. అంజిమామ్ చెప్పు, మన వీర చెప్పు, నీ ఫీలింగ్ అయిపోయింది? చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ అంటే ఎట్లా అంటే స్టార్టీగా చెప్పలేను అన్న నేను చెప్పాను. లోపల టెన్షన్ పడ్డా మళ్ళీ ఉపసర్ పంచుకో. ఏ నో ప్రాబ్లం, నాకు కూల్ గా అనిపి, ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు అంటే నాకు నచ్చలేదు. సో వాళ్ళు చెప్పిన మద్దతు ఇమ్మని ఒక నలుగురు చేశారు, నాకు చాలా సంతోషం. ఓకే, నలుగురు అంటే ముగ్గురు చేశారు నాతో పాటు నలుగురం. ఓకే, అది చాలా సంతోషం. వాళ్ళు డబ్బులు లేక చేసేది. అంజి మామ వార్డ్ మెంబర్ గెలిచిండు కానీ ఉప సర్పంచ్గా ఓడిపోయాడు. ఫీల్ అవుతున్నాం కొంచెం బాధగా ఉండే, బట్ నో ప్రాబ్లం, ఎందుకంటే వార్డ్ మెంబర్ గెలవడం గొప్ప. నాకు తినటం ఆల్రెడీ ఒకటి వెన్ను, ఇంతకు ముందు నేను ఒకసారి ఓడిపోయినా, ఈసారి గెలిచిన కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మరి ప్లాన్స్ ఏంటి మా ఇప్పుడు మన గ్రామ అభివృద్ధికి అని దానికి అని? గ్రామాభివృద్ధికి అంటే అసలు నాకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప సర్పంచ్ కావాలని ఉండే, కాకపోతే మా ఫ్రెండ్ అయ్యిండు, అది కూడా నాకు సంతోషం. ఎందుకంటే ఉప సర్పంచ్ గోవర్ధన్ అయ్యిండు, తర్వాత నెక్స్ట్ సర్పంచ్ సర్పంచ్ తిరుపతి తిరుపతి అయ్యిండు. సో ఏం జరిగినా ఏం ఏమైనా కూడా గ్రామం అయితే నెక్స్ట్ డెవలప్ కావాలి. అనిల్ ఫోన్ చేసిండు ఇప్పుడే. అని అల్లుడు, థ్యాంక్ యూ, ఎక్కడున్నావు? సరే, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. దావాత నువ్వు రా, వచ్చిన వాళ్ళు వేసుకుందాం. బాయ్. సో ఇంకెన్నో, సో మంచి పనులు చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే మన ఎన్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు నెక్స్ట్ వీక్ నుంచి, ఊర్లో ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఉంది. సో దాని అయితే మంచిగా చేద్దాం, సర్పంచ్ వార్డ్ మెంబర్లు అందరూ కలిసి. అది మ్యాటర్. సో టోటల్ డే అనేది చాలా డ్రామాటిక్ గా ఉండే, కానీ ఏదో కూడా అయిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి మనకు ఊర్లో ఒక ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించబోతున్నాం. సో దాన్ని బేస్ చేసుకుని కూడా బ్లాగ్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. సో కంపల్సరీ మై విలేజ్ బ్లాగ్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. And thanks for watching this video. చాలా రాత్రి అయిపోయింది, ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసేసిన. ఇప్పుడే గోవర్ధన్ ఇంటిని తిరుగుకుంటూ వస్తున్నాడు సర్పంచ్. ఎట్లా ఉంది ఫీలింగ్? ఉప సర్పంచ్ అయినా చాలా థ్రిల్లింగ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఇంత చిన్న వయసులో ఉప సర్పంచ్ అంటే ఓకే, అందరు ఓళ్ళు నమ్మలేకపోతారు. ఓకే, కానీ నాకెంతో సంతోషంగా ఉంది. సర్పంచ్ సార్ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఊరికి మంచి చేయాలి అంతేనా? మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నాను నేను. అంతేనా? మన ఊరి కోసమే సేవ చేస్తానికి. కంగ్రాట్స్, థ్యాంక్ యూ. మంచి చూసుకోపోయి కొడుకు గెలిచిండు, మరి ఏం చెప్తావు, ఎట్లా చెప్పిస్తావు పని? మా పని, మా కొడుకు గెలిచిండు కాబట్టి రోడ్డు కానీ ఏదన్నా సీసీ రోడ్లు కానీ బోర్లు కానీ ఏ ఊళ్ళో ఏ నల్ల ఖరాబ్ అయినా కానీ మొత్తం ఉండి దగ్గరుండి చెప్పగలుగుతాం. అంతేనా? మేము కార్యక్రమాలు చేసిన కొద్ది మంచి ఆదర కావాలి. ఆదర మీరేమని ఆదర అవుతాం మేము. అదే ప్రకారంగా నాకు ఎలాంటి అభ్యంతరం లేకుండా నువ్వు ఎప్పుడైనా కానీ ఎనీ టైం నువ్వు రావాలని పిలిచినప్పుడు నేను ఖచ్చితంగా రాగాల్చి నీకు ఆదర అవుతా. నేను నా కొడుకు సర్పంచ్, కాకపోతే కొడుకు సర్పంచ్ ఉన్నారు కాబట్టి ఆయనకు తెలియకుండా కానీ మనం వెనుక ఉండి ఇట్లా కాదు గిట్లని ఆల్ ది బెస్ట్.